మరి ఈ బస్త పోయింది మరి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లెక్కలోకి వస్తే చివరి ఈ ఎపిసోడ్ మనం వచ్చేసాము 27 28 అయ్యింది 29 కూడా అయ్యింది 30 ఎపిసోడ్లో కూడా వచ్చాము ఇప్పుడు ఈ బస్త పోయింది తాళం చేయి ఇచ్చారు కొలసి పత్రిక 1:24 రిఫరెన్స్ చూస్తే ఇలా ఉంది ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను ఇది మరి ఆయన చెప్తున్నాడు పౌలు గారు కొలసీయులకు రాసిన పత్రిక 1:24 చెప్తున్నాడు ఆయనకి అన్ని కష్టాలు వస్తున్నాయి ఆయన దేవుడు వెదకి రక్షించాడు వెదకి రక్షించి నా సేవ చేయమన్నాడు ఆయన తన ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు చేపిస్తూ ఉన్నాడు అయితే ఆయనకి అన్ని శ్రమలు వస్తున్నాయంట ఎక్కడికి వెళితే అక్కడ దోషణలు వస్తున్నాయి కొడుతున్నారు బంది మరి ముమ్మారు బెత్తాలతో కొట్టారన్నారు మరి కొరడాలతో కొడుతున్నారు ఇలా జరుగుతూ ఉంది ఈ శ్రమలన్నీ వస్తున్నాయేంటి దేవుడు వేదకి రక్షించడం ఏంటి దేవుడు నడిపిస్తూ ఏంటి మరి ఇలా ఎందుకు వస్తున్నాయని మరి అనుకుంటే ఆయన చెప్తున్నాడు ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ శ్రమలన్నీ ఉన్నాయి చూడు వీటి ఎందు సంతోషిస్తున్నా నేను అన్నాడు ఎందుకు అంటే ఈ సంఘాన్ని కోసం ఈ సమస్త మానవాళి పాపభారం తీసివేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి అనేక శ్రమలు పడ్డారే ఇంకేమన్నా శ్రమలు మిగిలిపోయి అంటే అవి నేను నెరవేరుస్తున్నా అంటే నాకు ఏ స్థానం వస్తుంది యేసు ప్రభువారు పొందిన స్థానం దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను ఆయన పొడి ఆయన ఏ పాపం ఎరగకుండా ఇతరుల పాపాల కొరకు శ్రమలు పడ్డాడే అట్లాగే నేను ఏ పాపం ఎరగకుండా ఇతరుల పాపాల కొరకు శ్రమ పడుతుంటే నా స్థానం అటువంటి స్థానానికి వెళ్తా కాబట్టి నేను ఎక్కువ సంతోషిస్తున్నా ఈ ఏ తప్పు చేయకోకుండా మీకు ఈ శ్రమలు కలుగుతున్నాయే అని అందరూ అంటుంటే నేను అందుకు సంతోషిస్తున్నా సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను అని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇటువంటి చూపిస్తున్నారు కదా ఈ శ్రమలు ఎందుకు వస్తాయి మరి ఇవన్నీ పోవటం ఏంటి అని అంటే ఇవన్నీ పోవటం అనేది నా మంచి కొరకే జరుగుతుంది నాకేదో దేవుడు దాచిపెట్టి ఉంచాడు అని తెలుసుకోవటం జరిగింది అలాగే మరి 15వ యొక్క దర్శనానికి వచ్చేద్దాం 15వ దర్శనం ఇప్పుడు ఈ దర్శనం తర్వాత ఈ దర్శనం 9వ తారీఖు వస్తే అది నెక్స్ట్ డేనే 10వ తారీఖునే వచ్చేసింది 2013వ సంవత్సరం 9వ తారీఖున ఈ బస్తా పోగొట్టుకోవటం తాళం చెవి రావడం అయిపోతే 10వ తారీఖున ఒక దర్శనం వచ్చింది ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది ఒక ఆయన నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని చంటి పిల్లవాడిలా చేతులతో నిమురుతున్నాడు నన్ను నేనే ఒళ్ళో పడుకోబెట్టుకుని నిమురుతూ ఆనందిస్తున్న అనుభూతి నాకు కలుగుతున్నది నా ఆకారం ఎంత చక్కగా ఉందో అని మురిసిపోతున్నాను ఆ కళ అంతమైంది ఈ కళ ద్వారా దేవుడే నన్ను ఇలా ఆదరిస్తూ ఉన్నాడని మరి నేను గ్రహించాను అని రాసుకున్నా వా ఎంత గొప్ప దర్శనం నిజం చెప్పాలంటే ఆ అనుభూతి నా కళ్ళ ముందుకు వస్తుంది ఒక ఆయన నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని నన్ను నిమురుతున్నాడు ఈ మొత్తం తల దగ్గర నుంచి అంతా చిక్కిళ్ళు అన్నీ నిమురుతున్నాడు ఇదంతా చూసి ఆనందిస్తున్నాడు నా రూపం చూసి ఆనందిస్తున్నాడు ఈ ఆనందిస్తూ నాకేమనిపిస్తుంది నన్ను నేనే ఒళ్ళో పెట్టుకోబెట్టుకుని ఇలా నివృత్తున్నట్టుగా అనిపిస్తుంది దేవుడి యొక్క ఆత్మ నా మీద అలా చేస్తుందన్నమాట ఇక ఎంత ఆనందం కలుగుతుందో ఆ హస్తం తాకిన చోటల్లా ఆనందం వచ్చేస్తుంది నాకు దేవుడు నిమురుతూ నన్ను చూచి చంటి పిల్లల్ని తల్లి ఎలా ముద్దాడుతుంది ఎలా నివురుతుంటుందో అలా నివురుతున్నాడు దేవుడు వా దేవుడు ఎంత గొప్పగా మరి చేస్తాడా ఇంత గొప్పగా దేవుడు నిమురటం జరుగుతుందా అంటే చేస్తున్నాడు నన్నే కాదు ఈ లోకంలో ఉన్న సమస్త ప్రజలు ఆయన పిల్లలు కాబట్టి ఆయన అలా నిమురుతూ ఒడిలో పడుకుని లాలిస్తూ ఉన్నాడు ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన ఒడిలో పెట్టుకుని ఆదరిస్తాడని యశా గ్రంథం 66వ అధ్యాయంలో ఉంది తల్లి ఆదరించినట్టు బయట వాళ్ళు కూడా అనుకుంటారు దేవుడు తల్లి ఆదరించినట్టు ఆదరిస్తాడా ఆయనకి ఇదొకటే పని అంటే ఇదొకటే పని మనం ఇష్టం వాళ్ళకి ఆయన మనం ఆయన పిల్లలం ఆయన ఆదరిస్తూ ఉంటాడంతే
తండ్రిలాగా ఆదరిస్తాడని తల్లిలాగా ఆదరిస్తాడని వాక్యాలు చెప్తా ఉన్నాయి. అది నిజమే. ఈ వాక్యం ఉంది కానీ ఇది అంతవరకు నిజం అంటే నిజమే. ప్రత్యక్షంగా నన్ను అలా ఆదరించడం నేను చూశాను. ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుని నిమురుతూ ఇంకా నా ఆకారం ఎంత చక్కగా ఉందో అని మురిసిపోతున్నాను అన్న. ఆయన ఆయన లాగానూ ఉన్నాను నాలాగానూ ఉన్నాను. నా ఆకారం ఎంత చక్కగా ఉంది. నిజంగా కూడా దేవుడు చక్కని రూపము నాకు ఇవ్వటం జరిగింది. నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎన్నో ఫోటోలు దిగేవాడిని. అంటే అర్థం ఏంటి, నా ఆకారం బాగుంది. ఇది ఇచ్చింది ఎవరు అప్పటికి తెలియలే నాకు. తెలిసిన తర్వాత దేవుణ్ణి ఎంతో కొనియాడుతున్నా, ఇంత మంచి ఆకారం ఇంత మంచి రూపం ఇచ్చావా తండ్రి అని చెప్పి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నా. కాబట్టి దేవుడు అటువంటి మంచి ఆకారాన్ని ఇచ్చాడు. ఆయన మురిసిపోతున్నాడు నన్ను చూసి. అక్కడ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మనల్ని ఆయన రూపించాడని చెప్పి మరి యిర్మీయా గ్రంథం 1:4-5 వచనాల్లో చెప్తారు, నీవు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నిన్ను నేను ఏర్పరచుకుంటుని అని యిర్మీయాకి ప్రవచనం చెప్పేస్తా. ఆయనకి దర్శనం చూపించేశారు, నిన్ను నా ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను. అయ్యో నేను బాలుడనే నేనెట్లా అని అంటే, నో నువ్వు ఇప్పుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. దీన్ని బట్టి మనల్ందరినీ గర్భస్థ శిశువుగా ఉన్నాగానే దేవుడు ఎరుగుడు. దేవుడే రూపుదిద్దాడు మన రూపాన్ని, మన రూపకల్పన రూపాన్ని అంతటా ఆయనే దిద్దాడు. ఎంత చక్కని అవయవ సౌష్ఠవాన్ని మనకు దయచేసిన వాడు ఆయన. అసలు ఏమి ఇచ్చినా ఇవ్వలేకపోయినా మనకు ఇచ్చిన రూపం చూసి కూడా దేవుడు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల చెంత ఉండి, ప్రభువా ఈ మేలుకు ఎంత మరి కృతజ్ఞత చెల్లించవలసిన వాడిని అని అనాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ మనల్ని మనం బాగున్నాం అనుకుంటే అర్థం ఆ దేవుణ్ణి ఘనపరచాలి ఆ విషయంలో అని చెప్పి. అట్లాగే కీర్తన 139:13-14 వచనాల్లో కూడా ఆయన హస్తము మనల్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు నుంచే రూపుదిద్దింది అని చెప్పడం జరిగింది. ఎఫ్సి 1:4-6 కూడా ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఉంది. ఎవరు ఏ పని చేయాలో ఆయనకి తెలుసు. యిర్మీయా గారు ఈ పని చేయాలని ఆయనకి తెలుసు, ఆయన నిర్ణయించాడు. యెషయా గారు ఈ పని చేయాలని తెలుసు. రాజారావు అనే వ్యక్తి ఏం పని చేయాలో ఆయనకి తెలుసు. ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి గొప్ప దేవుడి యొక్క బిడ్డలంగా ఉన్నందుకు మనం ధన్యులము. ఇలా దేవుడు చేస్తున్నాడంటే దేవుడు ఇలా ఆదరించడం వాస్తవమేనమాట. ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరించ అంతేకాదు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కున్నా అంటాడు యెషయా గారు. ఇవన్నీ చూసే వాళ్ళకి అన్యులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన అరచేతుల్లో మనం చెక్కుంటాడా, ఆయన తల్లిలాగా ఆదరిస్తాడా మనల్ందరినీ ఇన్ని కోట్ల మందిని చేస్తాడు. అదే రుజువు, ఆయన అరచేతుల్లో మనం ఉంటామన్నారు. దీన్ని బట్టి మనం ఆయన్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం పని చేస్తుందో ఆయనకి తెలుసు. ఈ విషయంలో ఆ జ్ఞానం పొందడం జరిగింది. మరి అదే రోజు 10వ తారీఖున అంటే ఏ రోజైనా సరే ఒక రోజు 2-3 దర్శనాలు వస్తాయి. అవి కూడా అప్పుడే మరి ఈ కళ వచ్చేసింది అయిపోయింది పడుకున్నాను మళ్ళీ దర్శనం వచ్చింది. అదే రోజు 10/10/2013 అదే రోజు ఈరోజు ఇంకో కళ ఇలా వచ్చింది, నాకు ఎవరో సెలైన్ ద్వారా ఇంజెక్షన్ ఇస్తున్నట్లు, ఆ ఇంజెక్షన్ సూది చేతి నరానికి కాకుండా మెడ దగ్గర నరానికి గుచ్చి మందు ఎక్కిస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడుతున్న అనుభూతిని నేను పొందుతున్నాను. ఈ కళ అంతమయ్యింది. ఈ కళ ద్వారా దేవుడు నన్ను ఎప్పటికప్పుడు స్వస్థపరుచున్నట్లు గ్రహించాను అని రాసుకున్నాను. ఇది చూడండి, ఒక ఆయన నేను పడుకుని ఉంటే నాకు ఎవరో సెలైన్ ఎక్కిస్తున్నారు. సెలైన్ ఎక్కించినప్పుడు ఆ సెలైన్ ఇంజెక్షను చేతి నరం ఇక్కడో పెడతారు. కానీ ఈ ఇంజెక్షన్ ఎక్కడ మెడ నరానికి పెట్టి నాకు ఆ యొక్క మందు ఎక్కిస్తున్నారు. అది ఎక్కిస్తూ ఉంటే నా ఆరోగ్యం మెరుగైపోతూ ఉందట. ఇది దర్శనం. ఎంత ఆశ్చర్యం, నాకు ఆరోగ్యం మెరుగు చేస్తాకి ఆయన ఎప్పటికప్పుడు సెలైన్ రూపంలో ఆయన ఆ మందు ఎక్కిస్తున్నాడట. నిజంగా కూడా నా 61వ సంవత్సరంలో ప్రభువును ఎరిగిన తర్వాత మరి ఆ తర్వాత రోజుల్లో నాకు ఎంత శక్తి వచ్చేస్తుందో, నాతో పాటు ఉన్నటువంటి 35-45 ఏళ్ళ ఉన్నటువంటి యువకులు ఎక్కడైనా సువార్త మీటింగ్లు మేము వెళ్తూ ఉంటే
ఏంటండి బాబు కుర్రాళ్ళలాగా మీరు వెళ్ళిపోతున్నారు అన్నిటికంటే ముందు మీరే ఉంటున్నారు అనేవాళ్ళు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా డౌటే. నాకు 62 ఏళ్ళు వచ్చేసినాయి కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? నాకు కూడా డౌట్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఇస్తున్నాడనమాట ఎప్పటికప్పుడు. మరి ఎంత దూరమైన వెహికల్ మీద డ్రైవ్ చేసుకుంటే వెళ్ళటం, ఎక్కడ సువార్త మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఎక్కడ దేవుడు మాటలు వినపడతాయి అంటే అక్కడ వినటం, ఎక్కడ నాకు అవకాశం దొరికితే సాక్ష్యం 4 మాటలు చెప్పటం, ఇలా చేసేస్తూ వస్తున్నా. మరి ఎప్పటికీ ఇదంతా ఎప్పుడు? బాప్తిజం తీసుకున్న తర్వాత 1 సంవత్సరం కూడా అవలా ఇంకా ఈ అంతా జరిగిపోతుంది. దేవుడు అట్లాంటి ఆరోగ్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి స్వస్థపరచు యెహోవా నేను అని చెప్పటం, అలాగే ఎప్పటికప్పుడు చేయటం ఎంతవరకు నిజము అనేది నిజమే ఇది జరుగుతుందని చెప్పింది. మరి మీకు చేసినట్టు అందరికీ చేస్తున్నారంటే ఎవరికి ఏ రూపంలో ఏది చేయాలో అది ఆయన చేస్తూ వస్తారు. నాకు ఈ ఆరోగ్యం అవసరమైన ఆయనకి తెలుసు. ఈ సువార్తికడిగా చేయటానికి ఈ అవసరం ఉంది కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత మరి 2014 ఇక్కడ నుంచి 4 నెలలు అయిపోయిన తర్వాత 28/2/2014 ఒక దర్శనం ఇలా వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక వ్యక్తి ఒక గొర్రె పిల్లను తన చేతులతో ఎత్తుకుని దానిని సేద తీరుస్తున్నట్లు కనిపించింది. ఆ గొర్రె పిల్ల నేనే అయినట్లు, ఆ వ్యక్తి స్పర్శతో నేను సేద తీరుతో ఆనందిస్తున్నట్లు నాకు అనుభూతి కలుగుతున్నది. కళ అంతమయ్యింది. ఈ కళ ద్వారా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని, సేద తీరుస్తున్నాడని నేను గ్రహించానని రాసుకున్నా. ఇచ్చుకోండి అంత. ఇంతకుముందు కూడా వచ్చింది ఇట్లానే, నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని నన్ను నిమురుతూ ఎంతో ఆనందిస్తున్నాడు ఆయన. ఇప్పుడట ఆయన అంటే ఒక ఆయన అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక గొర్రె పిల్లను ఎత్తుకున్నాడు. ఎత్తుకుని దాన్ని ఇట్లా నిమురుతున్నాడు. గొర్రె పిల్లను ఎత్తుకుని ఆ గొర్రె పిల్లలు నేనేనట. ఆయన నిమురుతుంటే నా మీద పడుతుంది అది. నేనే ఆ గొర్రె పిల్లలు నేనే అయినట్లు, ఆయన స్పరిస్థితితో నేను సేద తీరుతూ ఉన్నట్టు, ఆయన ఇట్లా గొర్రె పిల్లని అంటుంటే నాకు ఇక్కడ ఆనందం కలిగిపోతుంది. ఇందాకటి దర్శనంలాగానే 2013 ఇంతకుముందు 4 నెలల క్రితం వచ్చినటువంటి దర్శనం లాగానే ఆయన నన్ను ఒళ్ళో పెట్టుకున్న పోతే ఒక గొర్రె పిల్లను సేద తీరుస్తున్నాడు, సేద తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తూ ఎప్పటికప్పుడు సేద తీరుస్తూ ఉన్నాడు, నన్ను నిమురుతూ ఉన్నాడని నేను గ్రహించడం జరిగింది. ఇంత మహాభాగ్యానికి నేను ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చుకోవాలనేది దినదినము నాకు భారం పెరుగుతూ వచ్చింది. కాబట్టి దేవుడు ఆ రకంగా మరి మనల్ని ఆదుకునేటువంటి ఆదరించే దేవుడు. నన్ను ఒక్కడనే కాదు, ఈ ప్రపంచంలోని బిడ్డలంతా ఆయన పిల్లలే. ఆయన అందరినీ అలాగే చేస్తున్నాడు. కాకపోతే నాకు దర్శనం రూపంలో చూపిస్తున్నాడు, అందరికీ చూపించట్లేదు, కానీ అందరినీ అలాగే ఆదరిస్తున్నాడు ఆ దేవుడు అని మీరందరూ గ్రహించులాగన నా దర్శనాలు మీకు ఉపయోగపడతాయి. తర్వాత 18/3/2014 ఆ తర్వాత సుమారు ఒక 4 రోజులు ఒక 20 రోజులకి 3 కళలు వచ్చినాయి. ఆ రోజున 3 కళలు వచ్చేసినాయి ఒక్కరోజునే. ఇక ఆ కళలు, మొదటి కళ, ఈ కళలో ఒక దర్శనం ఎలా కలిగింది. నేను ఒక చోట ఒక ఫంక్షన్కి హాజరయ్యి అచ్చట నిల్చున్నాను. అక్కడ ఉన్న వారందరూ నా వైపు పరిశీలనగా చూస్తూ ఈ ఫంక్షన్కి ఈయన కూడా వచ్చాడేంటి అన్నట్లుగా చూస్తున్నారు. నేను రాకూడని చోటికి వచ్చానా ఏంటి అని సిగ్గుపడుతూ నిలబడే ఉన్నాను. అక్కడ కళ అంతమైపోయింది. ఈ కళ ద్వారా నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలని, దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన చోటుకి వెళ్ళకూడదని దేవుడు నాకు బోధించినట్లు గ్రహించాను. ఈ దర్శనంలో నేను ఒక చోటకి వెళ్ళేదో ఫంక్షన్కి, అందరూ నా వైపు చూస్తున్నాడు. ఈయన వచ్చాడండి ఇక్కడికి, ఈయన వచ్చాడండి. ఇప్పుడు ఏదైనా ఒక పాస్టర్ గారు ఏదో అన్యులకు సంబంధించినటువంటి దానికి ఎక్కడికి వెళ్ళారనుకో, అక్కడ వాళ్ళు అందరూ అనుకుంటారు కదా, ఈయన వచ్చాడండి పాస్టర్ గారు వచ్చాడండి ఇక్కడికి అనుకుంటారా అనుకోగా. ఏదైనా జరుగుతున్నాయి అనుకో, ఏయో సంబరాలు ఏయో జరుగుతున్నాయి అనుకో, అక్కడికి వెళ్తే అనుకుంటారు. అట్లాగే నేను వెళ్తే ఈయన వచ్చాడండి ఎక్కడికైనా అందరూ చూస్తాను, నేను ఏంటి ఇక్కడికి వచ్చానా, రాకూడదు చోటుకు వచ్చానా అని అనుకుంటాను. అంటే నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలని, ఏది అనుకూలమైన చోటు, ఎక్కడ దేవుని నామం కనపరచబడుతుందో, ఎక్కడ దేవుని నామం మహింపరచబడుతుందో ఆ చోటుకే నేను వెళ్ళాలి. కానీ ఎక్కడ దేవుని నామం ఉండదో, ఎక్కడ దేవుని నామం మహింపరచబడదో అక్కడికి అందరూ వెళ్ళినట్టు నేను వెళ్ళకూడదు అని నేను గ్రహించడం జరిగింది. ఇకపోతే మొదటి కళ అంతమైన తర్వాత మెలకు వచ్చేసింది.
మరల తెల్లవారుజాము 3 గంటలకు నిద్ర పట్టింది. బహుశా ఇది ఏ తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో వచ్చింది. ఏంటి కల వచ్చింది అని వెంటనే రాసేసుకున్నాను. మళ్ళీ పడుకుంటూ 3 గంటలకు తెల్లవారుజామున మళ్ళీ నిద్ర పట్టింది. అప్పుడు మరి ఒక కల. అప్పుడు కలలో ఒక దర్శనం ఎలా కలిగింది? నేను ఒక ఊరిలో ఇతరులతో కలిసి బస్సు దిగి నా బియ్యం బస్తా దింపుకొని గట్టు మీద షామియాన కింద పెట్టాను. అక్కడ చాలామంది వారి సామాన్లతో కూర్చున్నారు. నా బియ్యం బస్తా రంగు బ్లూ కలర్లో ఉంది. గుర్తుపట్టడానికి వీలుగా ఉంది. ఆ పక్కన ఒక ఆయన బియ్యాన్ని పిండిగా మరపడుతున్నాడు. ఆయన నిక్కరో బనియన్ ధరించి నెత్తి మీద దుమ్ము పడకుండా టోపీతో ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బియ్యం మరవేయమని అడిగాను. అప్పుడు మరపడుతున్న ఐటెం తర్వాత నా బియ్యం వేస్తాను అన్నాడు. నేను ఇన్సర్ట్ చేసుకుని నీట్గా ఉన్నాను. మర దగ్గర దుమ్ము బాగా లేచుట చేత నేను యువతలకు వచ్చి నా బియ్యం బస్తా వైపు అప్పుడప్పుడు చూచుకుంటూ నిల్చున్నాను. మర ఖాళీ కాగానే నా బియ్యం సంచి కోసం వెళ్ళగా అక్కడ అది లేదు. అది సుమారు 40 కేజీల బస్తా. అయ్యో, నా బస్తా ఏమయ్యింది అని నేను వెతుకుచున్నాను. అక్కడ ఒక జంట నా బస్తా రంగు సంచిలో నుండి బియ్యం వంచుకుంటున్నారు. నేను ఆ సంచిని చూచి అది నాదే అనుకుని వారి దగ్గరికి వెళ్ళి ఇది నా బస్తా కదా అన్నాను. అయితే వారు కాదు, ఇది మా సంచి అన్నారు. నిజంగానే అది బ్లూ కలర్లో ఉన్నా కూడా దానిలోని బియ్యం చాలా తక్కువగానే 1-10 కేజీల లోపుగా ఉన్నాయి. నేను నా సంచి పోయిందని బిక్కమొహంతో పిండి మర ఆయన వైపు చూడగా ఆయన, ఏమండి అది మీ సంచి కాదు, మీ సంచిని నేను బస్సులో నుండి దింపగానే స్టోర్ రూమ్లో పెట్టి మీ కొరకు భద్రంగా దాచి ఉంచాను, ఇదిగో చూడండి అంటూ అక్కడ ఉన్న అటక వైపు చూపించాడు. నేను చూడగా అది నా బస్తానే. అమ్మయ్య, నా బస్తా భద్రంగా ఉన్నది అనుకుంటున్నాను. ఇంతలో మేళకు వచ్చింది. ఈ కళ ద్వారా దేవుడు నేను పోగొట్టుకున్న వాటిని భద్రపరిచి ఇస్తాడని బయలుపరిచినట్లు గ్రహించాను. మళ్ళీ ఇది ఇదివరకు లాగానే ఆ బస్తాలు పోగొట్టుకోవటం అంతమాట. ఇది ఒక 40 కేజీల బస్తా, మరి ఒక 40 కేజీల బస్తా బియ్యం మరేసేతాన్ని తీసుకెళ్ళా. అక్కడ పెట్టా. ఆ టైం కోసం పక్కన ఉన్నా. తీర టైం వచ్చాడు, నా బస్తా లేదు, పోయింది. అది ఎవరిదో ఉంది అది అనుకుని వెళ్తే అది కాదు, అది 10 కేజీలది. ఇక మర ఆయన అన్నాడు, మీరు పోయింది అనుకుంటున్నారు కదా, ఇక్కడ దాచి ఉంచా చూడండి అని ఒక అటక చూపించాడు. దాని మీద కనపడుతుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ లోకంలో నాకు అన్నీ పోతాయి. ఈ బియ్యం బస్తా పోయిందిగా, ఈ 40 కేజీలకు పోయినట్టుగా పోతుంది ఏదో నా దగ్గర నుంచి పోతుంది. కానీ ఇది ఎక్కడికి పోతుంది? ఇక్కడ లోకంలో పోతుంది. కానీ దేవుడు దీన్ని అటక మీద భద్రపరిచాడు, పరలోకంలో ఉంచాడు. పరలోకంలో నాకు మేలు చేస్తాడు. ఎన్ని శ్రమలు వస్తే, ఎంత పోగొట్టుకుంటే అంత చేస్తాడని తర్వాత దర్శనాల్లో మీరు చూస్తాడు. దేవుడు ఎక్కడ ఏది దాచిపెట్టి ఉంచాడో నాకు చూపించాడో మీరు చూస్తారు. ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరండి? నిత్యము నాకు ఏయో పోతూ ఉంటాయి, ఏయో పోగొట్టుకుంటూ ఉంటా చిన్న చిన్న విషయం. ఇవన్నీ పోతనే, నువ్వేం కంగారు పడవద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు? పోతాయి, పలాను చోట నేను దాచి ఉంచానని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కళ బట్టి నాకు అర్థమైంది, దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు నాతో. ఏది పోయినా దాన్ని భద్రపరిచేదా ఆయన అని చెప్పి. ఇక మూడో కళ. రెండవ కళ అంతం కాగానే ఉదయం 4:30కి మెలకు వచ్చేసింది. ఇప్పుడు మీకు చెప్పా కదా, 3 గంటలకు నిద్ర పట్టింది. మరి ఎప్పుడు వచ్చిందో ఈ దర్శనం వచ్చేసింది. వచ్చేసిన తర్వాత 4:30 కల్లా ఈ దర్శనం అయిపోయింది, మెలకు వచ్చేసింది. వెంటనే లేచాను, అది రాసేసా. ఇది రెండోది వచ్చేసిందండి. మరలా ఉదయం 5:30 నిమిషాలకి నిద్ర పట్టింది. అప్పుడు కళ్ళలో నాకు ఒక దర్శనం ఎలా కలిగింది? ఇది గొప్ప దర్శనం అండి. దేవుని ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని మీరు గ్రహించడానికి ఇది పెద్ద గొప్ప దర్శనం. ఒక పెద్ద చెయ్యి వచ్చి నా చేతిని పట్టుకుని గోడ మీద ఇలా రాయించింది, నాకు ఇక్కడ ఇచ్చింది స్థిరముగాక, పరలోకమందే నా స్థానము, నాకున్నదంతా పరలోకములోనే అని ఒక పెద్ద చెయ్యి వచ్చేసి నా చేతితో రాయించేస్తుంది గోడ మీద. వెంటనే లేచి దేవుడే నా చేత ఇలా రాయించాడని గ్రహించి ఒక కాగితం మీద ఈ విషయాలు ఈ యొక్క మాటలు రాసుకున్నాను. ఈ కళ ద్వారా నాకు ఈ లోకంలో పెద్దగా మేలులు జరగకపోయినా పరలోకంలో తగిన ప్రతిఫలం ఉంటుందని దేవుడు నాకు బయలుపరచినట్లు నేను గ్రహించానని రాసుకున్నాను వివరణ. పెద్ద హస్తం వచ్చేసిందమ్మా, ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంది. అది పెద్ద హస్తం వచ్చేసింది. ఆ ఇల్లు అంత ఉంది, అది నా చేయి పట్టుకుంది. ఆ హస్తం పట్టుకుని గోడ మీద రాసేస్తా ఉందో అక్షరం అక్షరం.
నాకు ఇక్కడ ఇచ్చింది స్థిరము గాక. నాకు ఇక్కడ ఏదైతే దేవుడు ఇచ్చాడో అది స్థిరము గాక. పరలోకమందే నా స్థానం. నాకున్నదంతా పరలోకంలోనే, నాకున్నదంతా పరలోకంలో అన్ని అక్షరాలు రాసేస్తుంది రాశా. అంటే ఇక్కడ నాకు ఏదైతే ఇచ్చారో ఇది స్థిరం కాదు, అసలు ఎక్కువగా పరలోకంలోనే ఉంది. నాకు దేవుడు ఇచ్చేదంతా కూడా ఇక్కడ తక్కువ, పరలోకంలో ఎక్కువ. కాబట్టి ఇది స్థిరము కాదు, ఏ ఇంతేనా నాకు, నేను ఎంత కష్టపడితే నాకు ఇదేనా వచ్చేది అని అనుకుంటానేమోనని. నీకు ఇది స్థిరం కాదు, ఏదో నామకార్థంగానే ఇచ్చేదే తప్ప ఇక్కడ ఇది స్థిరము కాదు, నీ స్థానం పరలోకంలో ఉంది అబ్బాయి అంటూ నాకున్నదంతా పరలోకంలోనే రాసుకుంటున్నా. అసలు మొత్తం నాకున్నదంతా కూడా దేవుడు పరలోకంలో ఉంచాడని రాసుకుంటున్నా. అమ్మో, ఈ హస్తం గురించి ఎంత బాగా దేవుడు బయలుపరిచాడని గ్రహించడం జరిగింది. మరి ఈ హస్తం గురించి మీకు తెలియదు కానీ గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలో మీకు లైట్గా చెప్పాలి అనుకుంటున్నాను. మరి సమయం అయితే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఈ హస్తం ఏంటి అనేది మీకు మరి చెప్పగలిగినంత చెప్తాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం దీన్ని వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ యొక్క హస్తం మరి ఎన్ని చోట్ల ఎక్కడ మరి వచ్చింది అనేది చెప్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. దానియేలు గ్రంథం 5:24 ఒక పెద్ద హస్తం వచ్చి గోడ మీద అక్షరాలు రాయించి బెల్షస్సర్ అనేటువంటి రాజు, ఆయన పెద్ద తప్పు చేశాడు. నెబుకద్నెజరు యొక్క కొడుకు, ఆయన దేవునికి మన దేవుడు యెరూషలేం దేవాలయానికి దేవుడి యొక్క పాత్రలన్నీ తీసుకుని ఒక విందు జరిపించుకుని దాంట్లో మరి పానీయాలు వేసుకుని తాగుతూ వాళ్ళ దేవతలకు పూజించుకుంటూ ఉన్న రోజుల్లో ఉంటున్న సమయంలో పెద్ద హస్తం ఒకటి వచ్చేసి గోడ మీద అక్షరాలు రాయించేసింది. ఆ అక్షరాలు ఏమని ఉన్నాయి? మెనే మెనే టెకేల్ ఉఫార్సీస్ అని రాయింది. వెళ్ళిపోయింది, ఈయన నీరసపడిపోతున్నాడు. ఏంటి అక్షరాలు, ఎవరు చెప్తారు అని చెప్తే ఆ రాజ్యంలో ఉన్నటువంటి దానియేలు అన్న, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆయన ఒక్కడే చెప్పగలడు అని చెప్తే ఆయన పిలిపిస్తే ఏక ఆయన చెప్తున్నాడు ఈ దీని అర్థం. మెనే అనగా దేవుడు, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను, నీ ప్రభుత్వం అయిపోయింది. టెకేల్ అనగా ఆయన, నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడతావి. ఫెరేస్ అనగా, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును అని ఉంది. నీ పని అయిపోయింది, నీ యొక్క లెక్క సరైపోయింది. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచేశాడు దేవుడు, ఇక నీకు మరి అయిపోయింది. నువ్వు త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి నీ రాజ్యము మాదీయులకు పారసీలకు. ఆ రాత్రి ఏ రోజునైతే ఈ దర్శనం చూపించారో ఆ రోజు రాత్రే పారసీకులు మాదీయులు దండెత్తి వచ్చి రాత్రికి రాత్రి బెల్షస్సర్ను చంపి హస్తము, దేవుడు హస్తం వచ్చి రాసి చూపిస్తుంటే సామాన్యమైన విషయమా? ఈ బెల్షస్సర్ అన్న రాజు, మరి బెల్షస్సర్ రాజు చేసిన తప్పు ఇంత అంత తప్పు కాదు. ఆ తప్పుకి దేవుడు హస్తంతో రాసి చూపించాడు. ఈ రోజునైతే నాకు దేవుడు హస్తం చూపించి నాకు ఆయన చూపించే దయ అంతా చూపించాలనిపించింది. నీకున్నదంతా కూడా పరలోకంలో భద్రపరచాలి, దేవుడు హస్తం స్వయంగా చూపించడం జరిగింది. దీనిలో అయితే ఇంకొంత వివరణ ఉంది. ఈ వివరణ ఏంటి అంటే, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అన్ని రాజ్యాలని నియమించేది ఆయనే. ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా బెల్షస్సర్ అన్న రాజు మరి ఇజ్రాయెల్కి సంబంధించిన రాజు కాదు కదా. నీ ప్రభుత్వం లెక్క చూసేసానంటున్నాడు ఏంటి ఆయన? అంటే ఆయన ప్రభుత్వానికి కూడా ఈయనే లెక్క చూస్తాడా? చూస్తాడు. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులు అందరినీ ఆయనే నియమించాడు. వాళ్ళకి లెక్క చూసేది ఆయనే. ఎప్పుడు వాళ్ళ పాపం పండిందో అప్పుడు వాళ్ళని తీసేసేది ఆయనే, ఇంకొకళ్ళు నియమించేది ఆయన. వాళ్ళ స్థానంలో ఎవరు రావాలో, మాదీయులు పార్సికులు రావాలని దేవుడే నిర్ణయించేశాడు. మెనే మెనే టెకేలు ఫార్సీస్, ఎవరు వస్తారు నీ స్థానంలో, నీ లెక్కల త్రాసులో చూశాడంట. అంటే అందరి యొక్క ప్రవర్తనని అందరి క్రియలను త్రాసులో పెట్టి తూచి
ఎప్పుడు పాపం పడిందో చూచి వాళ్ళు లేపేసి ఇంకొకళ్ళకి ఇస్తాడు. ఈ కాబట్టి ఈయన సృష్టికర్త అంటాకి రుజువు. అటువంటి హస్తం, అటువంటి హస్తం మరి నాకు దేవుడు దర్శనంలో చూపించి, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన హస్తాన్ని దేవుడు దర్శనం చూపించి, నన్ను నీకు పరలోకంలో ఎంత సిద్ధపరిచి ఉంచాను అని చెప్పడం ఎంత మహాభాగ్యం. ఇటువంటి దర్శనాలు చూపించగా నేను దాన్ని ఎవరికి చెప్పకుండా ఊరుకుంటూ భావ్యం అవుతుందా? అనేక మందికి నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పవలసి పూచి నా మీద ఉంది. అందుకనే ఈ టీవీ ప్రచారం ద్వారా మీకు చెప్తున్నానంటే మీరు విని అనేక మందికి చెప్పాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు, జీవం గల దేవుడు అని. మరి యొక్క మాటల్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించను గాక. ఈరోజుతో మరి ఇప్పటికి నేను చెప్పిన ప్రసారాల్లో 30వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది. రాబోయే ఎపిసోడ్లో 31వ ఎపిసోడ్లో ఇంకా మరి కొన్ని దర్శనాలు చూద్దాం. మీకు ముందుగానే చెప్పే 83 దర్శనాలు చూపించాడు. అన్ని దర్శనాలు మేము ఉంచుతాం. మీరు బలపడండి, మీరు వెలుగుతో నింపబడండి, ఈ వెలుగును అనేక మందికి అందజేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, సృష్టికర్త అయిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నా దర్శనాలను, అనేక దర్శనాలను ప్రభువా బిడ్డలకు చెప్పడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రం. ఈ దర్శనముల ద్వారా అనేక మంది వెలుగుతో నింపబడి మరి అనేక మందికి ప్రభువా ఈ యొక్క వెలుగు అందులాగానే వారు కూడా కృషి చేయటానికి సహాయం చేయమని, నన్ను నా పరిచర్యను ఆశీర్వదించమని, అలాగే ప్రభువా ఈ యొక్క ప్రసారాన్ని వీక్షించిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని, మీ బిడ్డలైన వారు మహింపరచడం ద్వారా మరి ఘనపరచ ఫలించడం ద్వారా మీ నామం ఘనపరచబడలాగున సహాయం చేయమని, మహిమకర్త ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు రక్షకుడు నేస్తున్నామలో పరమతని ప్రార్థించి వేడుకుంటా తండ్రి. ఆమెన్. మరొక్కసారి మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను.